Hello everyone, welcome to Rainbow TV. This is Renu. ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్ విశేష్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో దానికి విశేష్ గారి అనాలిసిస్ ఎలా ఉండబోతోంది, ఒక సైకాలజిస్ట్గా ఆయన ఏం చెప్తారని ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. సో బేసిక్గా ముందు జనరేషన్లో ప్రేమ అంటేనే ఓ ప్రేమ, ఓ ప్రేమించుకున్నారా అని ఒక హ్యూజ్ ఎక్స్ప్రెషన్, ఒక టాబూ లాగా కొంతమంది ట్రీట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అది కాస్త కొంచెం ముదిరి ఫేక్ లవ్, ప్యూర్ లవ్, అంటే లవ్ని చాలా రకాలుగా దాన్ని క్యాటగరైజ్ చేస్తున్నారు. అంటే లేదు లేదు, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ ఇట్స్ నాట్ ట్రూ, ఇట్స్ జస్ట్ ఫేక్ అని అంటున్నారు. లేదా టెంపరీ లవ్ అంటున్నారు, పర్మనెంట్ లవ్ అంటున్నారు. సో చాలా క్యాటగిరీస్ ఉన్నాయి ఇందులో. సో మీరు యూజువల్గా ఎలాంటి క్యాటగిరీస్ చూస్తుంటారు, మీ ఉద్దేశంలో ప్రేమకి ఎన్ని నిర్వచనాలు ఉన్నాయి? మీరు అడిగారు కదా, నాకు ఈ సందర్భంలో ఒక ఇష్యూ గుర్తొస్తుంది. ఇట్ హ్యాపెన్ ఇన్ 2005 ఆర్ సంథింగ్ అరౌండ్ దట్ టైం. అంటే ఒక 8 సంవత్సరాల కిందట, ఒక 15 సంవత్సరాల ముందు. కెన్ యూ బిలీవ్ ఆ టైంలోనే వీక్లీ బాయ్ ఫ్రెండ్, వీకెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే ఎక్స్పెక్ట్ చేయగలరా మీరు? నో సార్, ఇప్పుడే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అప్పుడే ఉందా? ఎస్. ఓకే. అంటే తను వీక్లో కాలేజీలో ఉన్నప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఓకే. 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 వీకెండ్కి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఓకే. ఓకే. కెన్ యూ డైజెస్ట్ ఇట్ హ్యాస్ ది కాన్సెప్ట్ ఆఫ్ హాఫీస్ హస్బెండ్? డెఫినెట్లీ నో. హైదరాబాద్లోనే దానిపైన ఇండియా టుడే వాటి స్టోరీస్ కూడా వచ్చాయి. ఆఫీస్ పార్ట్నర్, ఆఫీస్ పార్ట్నర్, ఆఫీస్ హస్బెండ్, ఆఫీస్ పార్ట్నర్ అనుకుందాం. హస్బెండ్ అనే పదంగా ఆఫీస్ పార్ట్నర్ అంటే దే ఆర్ బోత్ ఆర్ మ్యారీడ్, వాళ్ళకి ఇంట్లో వేరే పార్ట్నర్ ఉంటారు. ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ గా బిహేవ్ చేస్తారు, బికాజ్ ఎక్కువ టైం ఆఫీస్ లో ఉండటం వల్ల ఉంటారు కాబట్టి. ఓకే. ఓకే. అంటే ఈ కాన్సెప్ట్స్ మనకి తెలియవు కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే. రైట్. నేను 15 కింద చూశాను, అక్కడ మన ఈ రాజ్భవన్ రోడ్లో కాలేజ్ ఉంది, ఉమెన్స్ కాలేజ్. ఆ కాలేజీలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎందుకు చేసుకుంది తెలుసా? నీకు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పేసి ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తానని సూసైడ్ చేసుకుంది. ఓ. ఓకే. అంటే బాయ్ ఫ్రెండ్ లేకపోవడం అనేది ఒక క్రైమ్ వాళ్ళ దృష్టిలో. అంటే షీఈస్ నాట్ ఎలిజిబుల్ అన్నట్టు. సూసైడ్ చేసుకుంది కాలేజ్. నేను ఎవరో ఇష్టపడట్లేదు. ఇట్ హ్యాపెండ్ 15 ఇయర్స్ బ్యాక్. సో అందువల్ల రియల్ ఇక రియల్ లవ్, ఫేక్ లవ్ అనే విషయానికి వస్తే, ఇప్పుడు లవ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, లవ్ హ్యాస్ 3 కంపోనెంట్స్, ప్యాషన్, ఇంటిమసీ, కమిట్మెంట్. ఈ 3 ఉండాలి లవ్లో, ప్రేమ. ఫేక్ అంటే ఏంటంటే అంటే ఓన్లీ ప్యాషన్ వరకే ఉన్నదాన్ని కొంచెం ఇన్ఫాచ్యుయేషన్ అంటాం మనం. ఇన్ఫాచ్యుయేషన్ అంటే మోహం, విపరీతమైన ఇష్టం ఉంటుంది అమ్మాయి పట్ల. అది ఎప్పటిదాకా సస్టైన్ అవుతుంది? వాళ్ళిద్దరి మధ్య సెక్స్ జరిగేంత సస్టైన్ అవుతుంది. వన్స్ అంటే అబ్బాయి ముందే ఒక ఎజెండాతో ప్రేమలో దిగుతాడు, అబ్బాయి కానీ అమ్మాయి కూడా కావచ్చు. ఐఎమ్ నాట్, ఇక్కడ ఈ మధ్యకాలంలో ఆర్ఎక్స్ అనేది కూడా వచ్చింది కదా సినిమా, సో అమ్మాయి కూడా కావచ్చు. సో ఉండు వైపుల నుంచి ఉండొచ్చు, తప్పనేది. సో ఎప్పుడైతే వీళ్ళు ఒక ఎజెండాతో ముందే వస్తారో వాళ్ళు అది అయిపోగానే తప్పుకుంటారు, దాన్ని మనం ఫేక్ లవ్ అంటున్నాం. బేసిక్గా వాళ్ళకి తెలుసు అంటారా, అరే ఇట్ జస్ట్ ఇది ఇన్ఫాక్చుయేషన్, ఇది ఇది టెంపరీగా ఉంటుంది, అయిపోగానే అయిపోతుంది అని వాళ్ళకి కూడా తెలుసు అంటారా? తెలిసి ఎవరికి? బేసిక్గా అబ్బాయిలకి కానీ, లేదంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు. అట్రాక్ట్ అవుతున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, అట్రాక్ట్ చేస్తున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. అదే చేస్తున్న వాళ్ళకి తెలుసు, చేస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఐడియా ఉంటుంది కావాలనే చేస్తుంది. ఇప్పుడు క్లియర్ అండి, ఇప్పుడు ఒక అమ్మాయిని కానివ్వండి, ఒక అబ్బాయిని కానివ్వండి, నిజంగా ఇష్టపడుతున్నామా, ఫ్లర్టింగ్ చేస్తున్నామా? ఫ్లర్టింగ్ తిరిగి చేస్తాడు, రొమాన్స్ అండ్ సెక్స్ కోసం ఫ్లర్ట్ చేస్తాడు. ప్రేమ ఎందుకు? ప్రేమ ప్రేమ చేసుకున్నప్పుడు సెక్స్ చేసుకున్న చేసుకోవచ్చు, బట్ లవ్ ఈజ్ టు లివ్ టుగెదర్. ప్రేమించుకునే వాళ్ళు మనం ఇద్దరం కలిసి జీవించాలి అనే ఒక దీంతో ప్రేమలో ఉంటారు. బట్ ఫ్లర్టింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఫ్లర్టింగ్ ఈజ్ టు హ్యావ్ సెక్స్, సింపుల్. దిస్ డిఫరెన్స్ అర్థమైతే అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయి కానీ మోసపోకుండా ఉంటారు, మోసపోకుండా ఉంటారు. నిజంగా ప్రేమించే వాళ్ళు ట్రూగా నిజాలు మాట్లాడతారు వీళ్ళంతవరకు, వీళ్ళంతవరకు వాళ్ళ రియల్ సెల్ఫ్ ఏదో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫ్లర్ట్ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళంతవరకు అవతల వాళ్ళని మెప్పించడం కోసం మాట్లాడతారు, తన రియల్ సెల్ఫ్ని దాచిపెట్టి ఫేక్ సెల్ఫ్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా, అబ్బాయి కానీ అమ్మాయి కానివ్వండి. మనం చూస్తుంటాం కొంతమంది రకరకాల బైక్లో వస్తూ ఉంటారు, లేకుంటే ఇది మనం పవన్ కళ్యాణ్ సినిమా ఏదో ఉంటుందండి సినిమా తమ్ముడులో అనుకుంటా, తను ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం వేరే వేరే కార్లు తీసుకెళ్తా ఉంటాడు, కార్లు తీసుకెళ్ళి మా ఆయన నాన్న బిజినెస్ మ్యాన్, దట్ ఈస్ కాల్డ్ ఫ్లటింగ్. ఫ్లటింగ్ దట్ డజన్ మీన్ అమ్మాయిని లవ్ చేయడం కాదు,
నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఆ కాలేజీ అమ్మాయి ఉండాలి, అందమైన అమ్మాయి ఉండాలి, కాస్ట్లీ అమ్మాయి ఉండాలి, డబ్బున్న అమ్మాయి ఉండాలి, దానికోసం నేను ఫ్లట్ చేస్తాను. అప్పుడు నీకు బిహేవియర్ ఫేక్ ఉంటుంది, వేరాజ్ రియల్ లవ్లో అది ఉండదు. సో ఈ డిఫరెన్స్ అమ్మాయిని అబ్బాయిని అర్థం చేసుకోవాలి. వీళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు నిజంగా గుర్తించవచ్చు, గుర్తించవచ్చు రియలా ఫేక్ అనేది గుర్తించవచ్చు. ఇక రెండోది టెంపరీలో పర్మనెంట్ లవ్. మీరు చెప్పినట్టుగా వీకెండ్ బాయ్ బాయ్ వీక్లీ బాయ్ ఫ్రెండ్, వీకెండ్ బాయ్ ఫ్రెండ్, వీకెండ్ టెంపరీ లవ్ పర్మనెంట్ లవ్. ఓకే, అంటే టెంపరీ లవ్ పర్మనెంట్ లవ్ అంటే మనం ఏం అనుకోవడం అని కాదండి, అంటే ఆ క్లారిటీ ఉంటే ఓకే. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇద్దరికి ఆ క్లారిటీ ఉందనుకోండి, నో ప్రాబ్లం. మనము ఇప్పుడు నాకు ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను పీజీ చేసేటప్పుడు మా సీనియర్ ఒక అతను, వాళ్ళిద్దరు జంటలు ఉండేవాళ్ళు, ఒక 4-5 జంటలు ఉండేవి ఓకే మా సీనియర్స్. సో వాళ్ళు ఒకడు ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాడు, కాలేజీ పీజీ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే అమ్మాయి బై బై చెప్పింది, వీడేం వేడుస్తాడు, నేను సూసైడ్ చేసుకుంటా అంటాడు. ఆ అమ్మాయి ఏమో, నేను ముందే చెప్పాను నీకు కాలేజీలో క్యాంపస్లో ఉన్నంతవరకే మనం లవర్స్ అని, క్యాంపస్ అయిపోయింది, బాయ్ బాయ్. సో క్యాంపస్ ఉన్నంతవరకే మనం లవర్స్ అని క్లియర్గా చెప్పా ఫస్టే నీకు, నువ్వు లవ్ చేసి నేనేం చేయమంటా ఉంటుంది. ఓకే, సో ఆ క్లారిటీ ఉందనుకోండి గొడవ ఉండదు. ఆ క్లారిటీ లేనప్పుడు ఒకళ్ళేమో టూ లవ్ అనుకుని, ఒకళ్ళేమో టెంపరీ అనుకున్నప్పుడు ప్రాబ్లం ఇద్దరి మధ్య క్రియేట్ అవుద్ది. నేను ఇది ఎప్పుడు చెప్తున్నాను, 92-93 విషయం చెప్తున్నా. అదే అదే, అంటే 20 ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయం ఇది. ఓకే, ఈరోజు అవడం కొంత గొప్ప ఉంది, ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు కదా. సో పంచాయతీ అది మాకు ఓకే డిపార్ట్మెంట్లో. సో అలాగా ఇద్దరు వ్యక్తుల మధ్య టెంపరీ లవ్ ట్రూ లవ్ అనే ఏ లవ్ అయినా కానివ్వండి, నాకున్న అవగాహన మేరకు యాజ్ సైకాలజిస్ట్గా ఇన్ఫాచ్యుయేషన్స్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తాను నేను వీకెండ్ వరకు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో ఏం తెలుస్తుంది అండి అమ్మాయి గురించి? తెలియదు. అబ్బాయి గురించి ఏం తెలుస్తుందండి? ఫీచర్స్ తప్ప ఇంకేమైనా తెలుస్తుందా? తెలియదు కదా. ఒక ఫీచర్స్ తెలుస్తాయి, అమ్మాయి ఫీచర్స్ తెలుస్తాయి, అబ్బాయి ఫీచర్స్ తెలుస్తాయి, ప్రేమలో పడిపోతాం. అంటే దేన్ని ప్రేమిస్తున్నట్టు? అందాన్ని చూసి కదా, అందాన్ని చూసి ప్రేమిస్తున్నట్టు, రైట్? సో అయితే సైకలాజికల్గా ఏమవుతుందంటే, ఒక మనకు తెలియకుండా ఒక అన్కాన్షియస్ కెమిస్ట్రీ ఒకటి నడుస్తుంది. ఫెర్మోన్స్ అని ఒక హార్మోన్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, అవి అవతల వ్యక్తి యొక్క ఫెర్మోన్స్ మన ఫెర్మోన్స్కి మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రేమలో పడిపోతారు. ఓకే, తెలియకుండా ప్రేమలో పడిపోతారు. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఫస్ట్ లవ్ ఇన్ ఫస్ట్ సైట్. ఎందుకంటే ఒక ఒక అమ్మాయి ఒక వ్యక్తి పైన ఫస్ట్ ఒపీనియన్ ఏర్పడడానికి ఇట్ టేక్స్ ఓన్లీ 90 సెకండ్స్. ఓకే, 90 సెకండ్స్ చాలు మనకు ఒక ఒపీనియన్ వెనకాల ఎంత నడుస్తుంది. ఓకే, ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వెనకాల. ఓకే, 90 సెకండ్స్ ఒక ఒపీనియన్ ఏర్పడిపోద్ది మనకు, అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం మనం. ఓకే, ఒక ఒపీనియన్ ఒక చూడంగానే ఇంకా ఎందుకు ఏర్పడుతుందంటే, ఎందుకు పడతారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇంకా చెప్పాలి అంటే, ప్రతి టీనేజ్లోకి వచ్చిన అమ్మాయికి ఒక అబ్బాయికి ఒక ఐడియల్ ఫిగర్ ఉంటారు మైండ్ లోపల. నా గర్ల్ ఫ్రెండ్ ఇలా సన్నగా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, కర్లీ హెయిర్ ఉండాలి, పొడవు జుట్టు ఉండాలి, జడేసుకో ఉండాలి, కాటు కళ్ళకు కాటుకు పెట్టుకోవాలి, నేను బిందీ పెట్టుకోవాలి, మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి, లేకుంటే మా అబ్బాయి ఇలా 6 ఫీట్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, లేకుంటే జెంటిల్మెన్లా కనిపించాలి, ఏవో కొన్ని ఐడియల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మైండ్ లోపల ఒక ఐడియల్ ఫిగర్ ఉంటుంది, అబ్బాయికి కానీ అమ్మాయి కానివ్వండి. ఆ ఐడియల్ ఫిగర్కి దగ్గరగా వచ్చిన వ్యక్తి కనపడినప్పుడు దే విల్ ఫాల్ ఇన్ లవ్ ఇమీడియట్లీ. ఓకే, ఐడియల్ ఫిగర్ దగ్గరగా ఉండే వ్యక్తి కనపడినప్పుడు దే విల్ ఫాల్ ఇన్ లవ్ ఇమీడియట్లీ. ఎందుకంటే హీఈస్ మ్యాచింగ్ టు మై ఐడియల్ పర్సన్, షీఈస్ మ్యాచింగ్ టు మై ఐడియల్ ఉమెన్. సో దీంతో ప్రేమలో పడేది యాక్చువల్గా అక్కడ మనిషిలో కాదు, ఇక్కడ ఉన్న ఫిగర్ అక్కడ దొరికింది కాబట్టి ప్రేమలో పడతారు, రైట్? అయితే ఆ ప్రేమ నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ అంటే నిజంగా ఫ్లట్ చేసేవాళ్ళది ఫేక్ లవ్వే. కానీ నిజంగా ప్రేమించేవాళ్ళు కూడా ఓరే పీరియడ్ ఆఫ్ టైం ఇది ప్రేమ కాదని డిసైడ్ అర్థమయ్యి వాళ్ళు పక్క తప్పుకోవచ్చు కూడా. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూడగానే ఇష్టపడతాము, ఒక జర్నీ చేస్తాము, ఒక 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ జర్నీ చేసిన తర్వాత మనకు అర్థం అవుతుంది షీఈస్ నాట్ ఫిట్ ఫర్ మీ ఆర్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మీ. మన ఒపీనియన్స్ కలవు, మన యాటిట్యూడ్స్ కలవు, మనం ఇద్దరు కనుక పెళ్లి చేసుకుంటే మనం రోజు కొట్లాడుకోవాలి వద్దు అనుకోవచ్చు, ఇక తెలివి రావచ్చు, వచ్చినప్పుడు బ్రేకప్. సో రియల్ లవ్వా ఫేక్ లవ్వా అనేది నిజంగా కొంచెం సెన్సిబుల్గా ఉంటే ఈజీగా అర్థమవుతుందండి.
ఈజీగా అర్థమవుతాయి. నేను ఇందా చెప్పానే కమిట్మెంట్, ఆ త్రీ ఇంగ్రీడియంట్స్లో ప్యాషన్, ఇంటిమసీ అందరి మధ్య ఉంటాయి, అందరి లవర్ మధ్య ఉంటాయి. ఆ కమిట్మెంట్ అనేది ఒకటి ఉంది చూసారా, అది ఇంపార్టెంట్ మీది నిజమైన ప్రేమ అంటానికి. చాలామంది ఆ కమిట్మెంట్ దగ్గరే వెనక్కి, అప్పుడు మామూలప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, సినిమాలు తిరిగేటప్పుడు, షికార్లకు వెళ్ళేటప్పుడు, టూర్లకు వెళ్ళేటప్పుడు, అమ్మాయితో అంటే సెక్స్ చేసేటప్పుడు, ఇప్పుడు అవన్నీ ఏమీ గుర్తు రావు. కమిట్మెంట్ అంటే మ్యారేజ్ అనే కమిట్మెంట్ విషయంకి వచ్చరికి మా అమ్మ ఒప్పుకోదు. మన ఇద్దరు క్యాస్ట్లు వేరు, అనుకున్నంత కట్నం కావాలి, కట్నం ఇవ్వలేవు. ఇవన్నీ అప్పుడు గుర్తొస్తాయి, ఏది కమిట్మెంట్ అన్నప్పుడు గుర్తొస్తాయి. దట్ కమిట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవడైనా కానీ ఒక అమ్మాయిని ఈ మాట చెప్తున్నాడు అంటే షీ హ్యాస్ టు ఫీల్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకు చెప్తున్నా అంటే బాధపడద్దు అమ్మాయిలు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇటువంటి ఎదవ నాకింత త్వరగా తప్పుకున్నాను నా జీవితం నుంచి, ఇంత త్వరగా నా జీవితం తప్పుకున్నాడు. లేకుంటే వీడు నేను పొరపాటున వీడి మాటలను పెళ్లి చేసుకుంటే జీవిత పాటు వీడు భరించాలి, వీడి అబద్ధ బతుకుని. ఎందుకు హ్యాపీగా వాడు కమిట్మెంట్ విషయానికి వచ్చి వాడు పక్కా తప్పుకున్నాడు. ఈ చిన్న విషయానికి కమిట్మెంట్ తప్పుకున్నవాడు రేపు పెళ్ళైన తర్వాత ఎన్ని రకాల కమిట్మెంట్స్ ఉంటాయి మనకు జీవితం అంటే, ఎంత కమిట్మెంట్. సో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా అలా చేస్తే బాధపడద్దు. దేవదాసులుగా మారాల్సిన అవసరం లేదు, మీరు మందు కొట్టాల్సిన అవసరం లేదు, డ్రగ్స్ బాగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఒక గుడ్ బై చెప్పేసి స్టార్ట్ అఫ్రెష్.